కంబం మండలం కందులాపురం పంచాయతీ వాలంటరీ ఊరూరి రవీంద్ర తండ్రి వెంకటరమణ వికలాంగుడు. తల్లి లక్ష్మీదేవి ఇటీవలే 2 కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి రోజు ఆముదం అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తాడు. కాలుకు దెబ్బతగిలి ఇంట్లోనే ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. తోటి వాలంటరీ కుటుంబం కష్టాల్లో ఉందన్న విషయాన్ని గ్రహించిన కందులాపురం వాలంటరీస్ 7,500 రూపాయల నుండి 2,500 రూపాయలు విలువ చేసే నెలవారీ సరుకులు, 5,000 రూపాయల నగదును పోగు చేసి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వీరయ్య, కార్యదర్శి బ్రహ్మయ్య చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు. Continue like these programs in this house.